సాధారణ వ్యక్తిగా మార్కెట్లోకి వచ్చిన అధికారిని వినియోగదారులే కాదు అక్కడున్న పోలీసులు కూడా గుర్తించలేదు. తీరా అక్కడికి వచ్చిన వ్యక్తి వ్యాపారుల వద్దకు వెళ్ళి 3-4 రకాల కూరగాయలు కొనుక్కుని డబ్బులు చెల్లించారు. అలాగే ధరలను ఓ కాగితంపై రాసుకున్నారు. అలా కాసేపు అక్కడ పరిస్థితులపై ఆరా తీయడంతో అసలు విషయం తెలిసింది. ఆయన ఎవరో కాదు, విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ కిషోర్. చేతుల మీద బనీను పంచకట్టుతో ఓ చేతి సంచితో వచ్చి సాధారణ వ్యక్తిలా కూరగాయలు కొన్నారు. లాక్డౌన్ కారణంగా కూరగాయల ధరలు నిర్దేశించిన విధంగా ఉన్నాయో లేదో స్వయంగా తెలుసుకునేందుకు జేసీ ఇలా మారు వేషంలో వచ్చారు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ఇంకోళ్ళకి అమ్మేసింది.